ప్రకాశం జిల్లా కణగిరి పట్టణంలోని ఆరో సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో సానిటరీ సెక్రటరీ తప్ప సచివాలయ సిబ్బంది ఎవరూ వీధుల్లో లేకపోవడంతో అవక్కయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం సచివాలయానికి హాజరైన సిబ్బంది ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు కావాలని సూచించారు. సిబ్బంది ఉదయం బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు అయిన అనంతరం ఎవరైనా బయటికి వెళ్ళాలి అంటే మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ ఈ సచివాలయంలో మూమెంట్ రిజిస్టర్లో కూడా ఏమీ లేకపోవడం ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమ పథకాల అమలులో ఆటంకం కలగకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విధులను నిర్వర్తించాలి అని ప్రతి ఒక్కరూ సచివాలయానికి హాజరు కావాలని చర్చించడం జరిగింది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు మారకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుకూలంగా మరియు సూచనల మేరకు ఈరోజు నేను నగరవాది చైర్మన్గా కనిగిరిలోని ఆరో సచివాలయాన్ని ఆకస్మికంగా వచ్చి పరిశీలించాము. మరి ఈ తరుణంలో కొంత సిబ్బంది లేకపోవడం బాధాకరం. మరి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో కష్టపడి గ్రామ స్వరాజ్యం కోసం మరి వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ప్రవేశపెట్టి ఎన్నో అక్కడ బిల్డింగ్ కానివ్వండి, ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, మొత్తానికి ఎంతో కోటి రూపాయలు ఖర్చు పెడుతూ, ఎందుకంటే ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే తప్పకుండా గ్రామ స్వరాజ్యం వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ సంస్థల్ని ఆయన పెట్టడం జరిగింది. మరి కరెక్ట్గా అందరు పనిచేస్తే తప్పకుండా ఆయన కోరిక నెరవేరుతుంది ఉద్దేశంతో మరి ఇవాళ మేము కూడా ఆయన చేసే పనిలో భాగస్వాములై మేము కూడా తగిన సరైన కౌన్సిలర్తో మేము కూడా వచ్చి ఇక్కడ వీక్షణ జరిగింది. మరి మీ అందరము సిబ్బందిని సూచనలు ఏమిటంటే మరి తప్పకుండా సరైన టైంలో వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే ఆ పరిష్కరించాల్సిందిగా మేము చెప్తున్నాం వాళ్ళకి. అందులో భాగంగా మరి ప్రతిరోజు కూడా మరి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మరి వారానికి 2 రోజులు సచివాలయాలు విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ సిబ్బందికి సూచిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించి వచ్చిన ప్రతి అరుడి కానివ్వండి, ప్రతి వ్యక్తికి కూడా సరైన సమాధానం చెప్పి సచివాలయ వ్యవస్థ యొక్క వ్యవస్థకి మంచి పెట్టాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకుంటున్నాను.